ఫ్రెండ్స్, అయోధ్యలో రామాలయ నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. రాముని విగ్రహాలు కూడా ప్రాణప్రతిష్ఠకై సిద్ధంగా ఉన్నాయి. మరియు అయోధ్య నగరమంతా పెళ్లి కూతురుల ముస్తాబై ఉత్సవాల కొరకు సిద్ధంగా ఉంది. అంతేకాక విగ్రహాల ప్రాణప్రతిష్ఠకై తేదీ కూడా నిర్ణయించబడింది. కావున జనవరి 22 భారతదేశం మొత్తానికి ఓ పండుగ. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముడి విగ్రహాన్ని తన జన్మభూమి అయిన అయోధ్య నగరంలో నిర్మితమైన ఆలయంలో ప్రతిష్ఠించబోతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దృష్టి అయోధ్యపైనే ఉంది. అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే, శిల్పకారుల ద్వారా చెక్కబడ్డ 3 శ్రీరాముని విగ్రహాలలో ఏ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించబోతున్నారు? ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూగా రూపొందబోతున్న శ్రీరాముడి ప్రతిమ ఎప్పుడు పూర్తవుతుంది? ఏ అద్భుత చమత్కారాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఆ శ్రీరాముడి నిజమైన భక్తులైతే వీడియోను లైక్ చేయండి. 3 విగ్రహాలు, 3 శిల్పకారులు, 5 సంవత్సరాల సమయం. అయోధ్యలో నిర్మితమైన శ్రీరామ ఆలయంలో శ్వేతవర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారా, లేక శమవర్ణ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారా అన్నది ఒక అతిపెద్ద ప్రశ్నగా మిగిలి ఉంది. ప్రస్తుతం అయోధ్యలో శ్రీరాముడి 3 విగ్రహాలు చెక్కబడి ప్రాణప్రతిష్ఠకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ 3 విగ్రహాలను 3 వేరువేరు శిల్పకారులు చెక్కారు. మొదటి విగ్రహాన్ని గణేష్ భట్ రూపొందిస్తే, 2 విగ్రహాన్ని సత్యనారాయణ పాండే, 3 విగ్రహాన్ని యోగిరాజ్ తయారు చేశారు. ప్రస్తుతం ఈ 3 విగ్రహాలను అయోధ్యలోని కార్సేవక్పురంలో ఉంచారు. అయితే ఎక్కువ మంది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్కు చెందిన ప్రముఖులకు శ్వేతవర్ణంలో ఉన్న శ్రీరాముని విగ్రహం నచ్చిందట. కానీ దీని ఫైనల్ డిసిషన్ మాత్రం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడైన గోపాల్ దాస్ గారు తీసుకోబోతున్నారు. దాని తర్వాత ఎంపిక చేసుకున్న విగ్రహానికి పూజ అర్చనలు చేసి 17 రామ విగ్రహాన్ని అయోధ్య భ్రమణానికి తీసుకెళ్తారు. మరియు 22 ప్రభు శ్రీరాముల వారు గర్భగుడిలో ప్రతిష్ఠించబడతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అయోధ్యలో ప్రతిష్ఠించబడడానికి చేయబడ్డ ఈ 3 విగ్రహాలు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే వీటిని సంవత్సరాల తరబడి ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎంతో ఆచితూచి తయారు చేశారు. ఈ 3 విగ్రహాలు ఆకారంలో సమానంగా ఉండి 5 సంవత్సరాల శ్రీరాముడు బాణం పట్టుకుని నిలబడితే ఎలా ఉంటాడో అలా ఉండి శ్రీరాముడి బాల్యాన్ని గుర్తు చేసే విధంగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకమైన మరో విషయం ఏమిటంటే, శ్రీరాముని బాల్య వ్యవస్థను సూచించే ఈ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించినప్పుడు తనతో పాటు సీతమాత యొక్క విగ్రహం ఉండదు. శ్రీరాముడు బాల్య రూపంలో ఉండడమే దానికి గల ప్రధాన కారణం. ఫ్రెండ్స్, శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య నగరంలో కేవలం శ్రీరాముని ఆలయమే కాకుండా 181 ఎత్తైన ఒక పెద్ద శ్రీరాముడి స్టాచ్యూ కూడా నిర్మించబోతున్నారు. 181 ఎత్తు ఉండే శ్రీరాముడి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంత పెద్దగా ఉంటుంది. కానీ ఈ స్టాచ్యూపై గొడుగును అమర్చడంతో దీని ఎత్తు 250 మీటర్లు అవుతుంది. దీంతో స్టాచ్యూ ఆఫ్ లార్డ్ రామా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూగా రికార్డు సృష్టించబోతుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ లార్డ్ రామా ప్రాజెక్టును స్టాచ్యూ ఆఫ్ యూనిటీను నిర్మించిన కంపెనీ L&T కంపెనీకు అప్పగించింది. ఈ మొత్తం ప్రాజెక్టులో ఇంచుమించు 2,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. కొన్ని వాదనల ప్రకారం ప్రభుత్వం ఆల్రెడీ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ రామాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసిందని, ఆలయ ప్రారంభం తర్వాత అతి త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభించబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే స్టాచ్యూ ఆఫ్ లార్డ్ రామా నిర్మాణాన్ని ఇప్పుడు ప్రారంభిస్తే ఇది పూర్తవడానికి 3 సంవత్సరాల కంటే అధిక సమయమే పడుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు అయోధ్యలో నిర్మించబడిన శ్రీరాముని ఆలయం గురించి, విగ్రహ ప్రతిష్టాపన గురించి, స్టాచ్యూ ఆఫ్ లార్డ్ రామా గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం అయోధ్యలో జరిగిన ఒక అద్భుత చమత్కారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో అయోధ్య నుండి వచ్చిన ఒక వార్త వింటే మీరు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. మరియు మీ నోట ఒకటే మాట వినబడుతుంది, అది కూడా జై శ్రీరామని. ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు, లంకాధిపతి రావణాసురుడు సీతమాతను అపహరణం చేసి పుష్పక విమానంలో లంక నగరానికి తీసుకువెళ్తున్నప్పుడు పక్షిరాజు జటాయువు రావణుని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అహంకార మదమెక్కిన రావణుడు జటాయువు రెక్కలను కోసేస్తాడు. ఆ తర్వాత సీత కోసం వెతుకుతున్న శ్రీరాముడికి గాయపడిన జటాయువు జరిగిన విషయం మొత్తాన్ని వివరించి ప్రాణాలు వదులుతుంది. ఈ జటాయులను అనగా గ్రద్దలను పర్యావరణ మిత్రులు అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి చనిపోయిన వారి శరీర భాగాలను తింటూ పర్యావరణాన్ని స్వచ్ఛమైనదిగా ఉంచడంలో తోడ్పడతాయి.
గడిచిన కొన్ని సంవత్సరాల నుండి గ్రద్దల యొక్క సంఖ్య క్రమంగా తగ్గుతూ పోతుంది. సాధారణంగా ఇవి చాలా అరుదుగా కనబడుతూ ఉంటాయి. కావున గ్రద్దలు అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చేర్చబడ్డాయి. కానీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే, శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే శుభ ముహూర్తాన అయోధ్యలోని మలిక్పూర్కి గ్రద్దల గుంపు వచ్చి చేరింది. మరియు అవి గడిచిన కొన్ని రోజుల నుండి మలిక్పూర్ అడవుల్లోనే ఉంటున్నాయి. ఇదంతా చూస్తున్న కొంతమంది భక్తులు సాక్షాత్తు జటాయువే శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు వచ్చాడని భావిస్తున్నారు. కేవలం గ్రద్దలే కాదు, అయోధ్యలో గ్రద్దలతో పాటు పూర్తి వానర సైన్యం కూడా వచ్చి చేరింది. గత కొద్ది రోజుల నుండి అయోధ్య నగరంలో కోతులు, ఎలుగుబండ్లు అధిక సంఖ్యలో కనబడుతున్నాయి. అయోధ్యవాసి శ్రీరాముడికి కానుకల వర్షం. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా భక్తులందరూ ఎన్నెన్నో కానుకలు సమర్పిస్తున్నారు. ఒకరు పవిత్ర జలాన్ని సమర్పిస్తే మరొకరు ముఖ్యమైన వస్తువులను అందజేస్తున్నారు. ఫ్రెండ్స్, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయోధ్య నగరంలోని ప్రతి మూలను ఎంతో అందంగా అలంకరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి మొత్తం అయోధ్యపైనే ఉంది. దేశ నలుమూలలో నుండి శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు భక్తులంతా విలువైన బహుమతుల్ని సమర్పిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే నేపాల్ నుండి కూడా భక్తుల ఒక సమూహం అయోధ్యకు వచ్చింది. వీళ్ళు శ్రీరామ్ జన్మభూమి ట్రస్టుకు నేపాల్లోని 16 పవిత్ర నదుల నుండి తీసుకొచ్చిన పవిత్ర జలాలను బహుమానంగా సమర్పించారు. అయితే 16 నదుల ఈ పవిత్ర జలాలను యజ్ఞయాగాలలో ఉపయోగించబోతున్నారట. ఫ్రెండ్స్, అందరూ చెప్తుంటారు కదా, సేవ చేయడానికి జేబులో డబ్బు కాదు, సేవ చేసే గుణం ఉంటే సరిపోతుందని. ఈ సామెతకు లక్నోకు చెందిన అనిల్ కుమార్ సాహు అనే ఈ వ్యక్తి సరిగ్గా సరిపోతాడు. ఎందుకంటే ఈయన రామాలయానికి ఎంతో విలువైన బహుమతిని సమర్పించాడు. సాధారణంగా అనిల్ కుమార్ అనే ఈ వ్యక్తి లక్నోలో కూరగాయల వ్యాపారి. కానీ ఈయనకు చిన్నతనంలో నుండే గడియారాలపై మక్కువ అధికంగా ఉండేది. అయితే ఈయన 23 సంవత్సరాల పాటు కష్టపడి 9 దేశాల టైంని ఒకేసారి చూసేలా గడియారాన్ని తయారు చేశారు. ఈ గడియారంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మినిట్స్ అండ్ అవర్స్ చూడడానికి రెండు వేరువేరు ముళ్ళులు ఉండవు. ఒకే ముళ్ళు మినిట్స్ అండ్ అవర్స్ రెండింటిని చూసేలా దీనిని తయారు చేశారు. కేవలం ఇంతే కాదు, ఒకే ముళ్ళు ద్వారా ఒకే సమయంలో 9 దేశాల సమయాన్ని చూడవచ్చు. అయితే లక్నో నివాసి అయిన అనిల్ కుమార్ తను తయారు చేసిన మొట్టమొదటి గడియారాన్ని అయోధ్యలో నిర్మితమైన రామాలయానికి సమర్పించాడు. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయోధ్య నగరంలో ఎక్కడికెళ్లినా శ్రీరాముని పేరే వినబడుతుంది. చిన్న చిన్న షాపుల నుండి మొదలుకొని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్ మొదలైన అన్నింటినీ ఎంతో ఘనంగా అలంకరిస్తున్నారు. 2023 డిసెంబర్ 30 మోడీ అయోధ్య నగరానికి వచ్చినప్పుడు రోడ్ షోలో పాల్గొన్నారు. ఇందులో కొత్తగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య నగరాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ రోడ్ షోలో స్వయంగా శ్రీరాముడే దిగి వచ్చాడేమో అన్నట్టుగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు వినిపించారు. బహుశా అది విని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా గుజ్ బంప్స్ వచ్చాయేమో. రోడ్ షో తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రైల్వే స్టేషన్ కి వెళ్లి 60 వందే భారత్ మరియు 2 అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించారు. అంతేకాకుండా రైల్వే డిపార్ట్మెంట్ అయోధ్యలో టూరిజం ను పెంచేందుకు అక్కడ 1000 కొత్త ట్రైన్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రతిరోజు 50,000 పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకునేందుకు వెళ్లగలరు. ప్రధాని మోడీ రోడ్ షో పూర్తి చేసుకున్న తర్వాత ప్రసంగిస్తూ, జనవరి 22 గర్భగుడిలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామజ్యోతి వెలిగించి వేడుక జరుపుకోవాలని కోరారు. ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు అయోధ్య నగరంలో ఆలయ నిర్మాణానికి అంగీకారం తెలిపినప్పుడు ముస్లింలకు కూడా మస్జిద్ నిర్మించుకునేందుకు గాను 5 ఎకరాల భూమిని ధన్నీపూర్లో ఇచ్చింది. అయితే జనవరి 26, 2021 ఉత్తరప్రదేశ్ సన్నీ వక్త్ బోర్డు మస్జిద్ నిర్మాణానికి పచ్చజంట చూపింది. 5,000 మంది నమాజు పడడానికి 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాయి. మసీదు పేరు మొహమ్మద్ అబ్దుల్లా మసీద్ అని పెట్టారు. ఈ మసీద్ నిర్మాణ డిజైన్ కూడా దాదాపుగా పూర్తయిపోయింది. కావున దీని నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నాయి. ఈ మసీద్ అయోధ్య నగరంలోని రాముని ఆలయానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్య నగరంలో ఒకవైపు ఆలయ నిర్మాణం జరిగితే మరోవైపు మసీద్ నిర్మాణం జరుగుతుంది. బహుశా దీన్నే భిన్నత్వంలో ఏకత్వం అని అంటారేమో. సో హిందూ ముస్లిం అనే భావనలను పక్కన పెట్టి మనమంతా భారతీయులం అనే భావనతో ముందుకు సాగడం మంచిది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.